బాపట్ల జిల్లా చిరాల నుండి విజయవాడలో జరుగుతున్న జయహో బీసీ మహాసభకు తరలివెళ్లిన బీసీలు ఈ సందర్భంగా చిరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీసీలతో జయహో బీసీ మహాసభను నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్నికలలో పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారని, నవరత్నాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారని, అదేవిధంగా కరోనా సమయంలో చేనేతలకు నేతన్న నేస్తం భరోసా వంటి పథకాల క్రింద నిధులు ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరాల ఇన్ఛార్జ్ కర్ణం వెంకటేష్ బాబు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు పూర్తయింది. మరి వారు ఏదైతే ఎలక్షన్కు ముందు పాదయాత్రలో ఎలక్షన్ టైంలో నవరత్నాల పేరుతో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీన వర్గాల వరకు తూచా తప్పకుండా బీసీలకు దాదాపు 55% ప్రజాప్రతినిధులుగాను కార్పొరేషన్స్లోనూ అవకాశం కల్పించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు, మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చిరాల శాసనసభ్యులు, పూజ్యులు, పెద్దలు శ్రీ కర్ణం బలరామకృష్ణమూర్తి గారు, చిరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదర సమానులు కర్ణం వెంకటేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో అభిమానంతో పలకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా కులాలకు మతాలకు అతీతంగా కలిసి పనిచేస్తూ చిరాలను ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జయహో బీసీ మహాసభ ఈరోజు జరుగుతున్నటువంటి విజయవాడ కార్యక్రమానికి చిరాల నుంచి ఆహ్వానించిన వారందరం కూడా బయలుదేరి వెళ్తున్నాం. మరి సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పక మడమ తిప్పక సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అవ్వాతాతలకు ఉదయం 1వ తారీఖు 6 గంటల నుంచి 10 గంటలలోపే పెన్షన్స్ ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ఆన్లైన్ ద్వారా ఎలాంటి లంచాలు లేకుండా పరిపాలన చేస్తూ ప్రజలకు ఆదర్శప్రాయంగా పరిపాలన చేస్తూ భారతదేశంలోనే ముఖ్యమంత్రి గారు బీసీలు